రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చొరవతో మధ్య తరగతికి ఇచ్చే ఫ్లాట్లను వారు కోరుకున్న ప్రాంతాల్లోనే ఇవ్వడం జరుగుతుందని కావలి ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి తెలిపారు. మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కొందరు అధికారులు జమ్మలపాలెం సమీపాన ప్రతిపాదనలు చేశారని ఈ విషయమై ప్రజల నుంచి వచ్చిన అభ్యంతరాలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా ఆయన సానుకూలంగా స్పందించి బైపాస్ రోడ్డు ప్రాంతంలోనే మధ్యతరగతి వారికి ఫ్లాట్లు ఇచ్చేలా ఆదేశించడం జరిగిందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. వీక్లీ సెషన్స్ అంటే మిడిల్ ఇన్కమ్ గ్రూప్ పేదలకు, ఎందుకంటే ఆల్రెడీ పేదవాళ్ళందరికీ కూడా జగనన్న కాలనీస్ ఇచ్చేశారు. ఈరోజు మిడిల్ ఇన్కమ్ గ్రూప్ ఒక సైట్ కొనాలంటే, ఎక్కడైనా బయట పోయి కొనాలంటే కావలిలో ఎత్తుకుంటే కావలిలో 100 రూపాయలు అవుట్స్కర్ట్స్ చెప్పే పరిస్థితి ఉంది. ఒక అంకణం 100 రూపాయలు చెప్పే పరిస్థితి ఉంది. అటువంటి ప్రదేశంలో జగనన్న ఈరోజు ల్యాండ్స్ కొని లేఅవుట్స్ అభివృద్ధి చేసి ప్రతి ఒక్క వసతి, రోడ్స్ కావచ్చు, డ్రైన్స్ కావచ్చు, సీవేజ్ ట్రీట్మెంట్ కావచ్చు, అదేవిధంగా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు, దానికి ఆ కాంపౌండ్ కావచ్చు, ఎంట్రన్స్ గేట్ కావచ్చు, ఇవన్నీ కూడా అన్ని ఫెసిలిటీస్ గ్రీనరీ చెట్లు అన్నీ పెంచి ఈరోజు ఇవ్వబోతా ఉన్నాడు. వాటికి ప్రభుత్వం ఏమాత్రం కూడా ప్రాఫిట్స్ ఆశించకుండా ఆ రషిపా చేసి ప్రాక్టీస్ ఇవ్వు 40,000, 30,000, 50,000 చూసి అక్కడ ఫిక్స్ చేసి వాళ్ళు అయిన ఖర్చు ప్రస్తుతం ఆ ల్యాండ్కి అయ్యే ఖర్చు మాత్రమే ప్రభుత్వానికి వచ్చే విధంగా ప్రాఫిట్ ఆశించకుండా ఈరోజు ప్రభుత్వం ఇవ్వబోతా ఉంది. దీనివలన ఎంతో మిడిల్ క్లాస్ గ్రూప్స్ అన్నీ కూడా లబ్ధి పొందుతాయి. ఈరోజు 100 రూపాయలు పెట్టి కొనాలన్న పరిస్థితిలో లేని వాళ్ళంతా కూడా వీటికి అప్లై చేసుకుంటే ఈరోజు అవకాశం ఉంటుంది. కాకపోతే అది ఈ మధ్య దొమ్మపాలెం కాడ అని చెప్పున్నారు, కానీ దాన్ని ఈరోజు సీఎం గారు విరమించిన మీదట ఆలోచన కూడా విరమించి ప్రజలు ఎక్కడైతే కోరుకుంటున్నారో అక్కడే ఇవ్వాలని అధికారులను కూడా ఆదేశించారు. అధికారులు కూడా ఆల్రెడీ వచ్చి చూసిపోవడం నిజంగా మాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. ఎందుకంటే మనం చేసిన ముఖ్యమైన ఈ దమ్మపాలెం సైట్ అనేది అది ప్రజలందరికీ కూడా నిరుపయోగం కాబట్టి అందరూ చాలామంది నాకు వచ్చి విన్నవించారు కాబట్టి ఆ విషయాన్ని మేము ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకెళ్ళటం, ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం మాకు నిజంగా చాలా సంతోషం ఇస్తుంది. అదేవిధంగా మన కావ ప్రజలకు మంచి చేసామనే ఒక సంతృప్తిని కూడా ఇస్తుంది. తొందరగా వీలైన వరకు ఆ స్థలాన్ని కూడా ఈ బైపాస్కి అటు ఇటు ఉండేటట్టు వేవుడ్స్ గుర్తించి ఐడెంటిఫై చేసి ఎక్కడైతే ప్రజలకి ముఖ్యంగా చౌక ధరకి వచ్చే విధంగా అన్ని అమ్యూనిటీస్ తోటి వాళ్ళకి ఇచ్చే విధంగా చేస్తామని కూడా తెలియజేస్తాం. ఈరోజు మా అందరి విషయం కూడా జగనన్న కలకాలం ముఖ్యమంత్రిగా ఉండాలి. ఈరోజు జగనన్న చేస్తున్న పథకాలు కావచ్చు, పేద ప్రజలకి చేస్తున్న మంచి పనులు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు చాలా సంతోషంగా ఉన్నారు. అందుకే కాబోలు జగనన్న ఏ ఎలక్షన్స్ వచ్చినా కూడా బై ఎలక్షన్స్ వన్ సైడ్ తీర్పిస్తూ ఉన్నారు. మనం చూసాం పంచాయతీ ఎలక్షన్స్ కావచ్చు, జెడ్పీటీసీ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, అదేవిధంగా ఏ ఎలక్షన్స్ బై ఎలక్షన్స్ కావచ్చు, ఏది వచ్చినా కూడా ఈరోజు ఏ విధంగా ప్రజలకు తీర్పిచ్చాగో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగనన్న చేస్తున్న మంచి కార్యక్రమాలు చూసి ఈరోజు ముఖ్యంగా ఈరోజు ఇటువంటి గొప్ప తీర్పు ఏనాడు లేని విధంగా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఏనాడు లేని విధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దాదాపు 90% పైచేపు సీట్లు వచ్చే విధంగా పట్టం కట్టాలి. నిజంగా జగనన్న చేస్తున్న మంచి కార్యక్రమాలని చెప్పాలి. అదేవిధంగా